టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లతో రన్ అవుతుంది. కాగా సినిమా రిలీజ్ అయి 4వ వారంలో అడుగు పెట్టగా ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లను సాధిస్తున్న ఈ సినిమా పక్క రాష్ట్రాలలో కూడా పర్వాలేదనిపించే కలెక్షన్లతో బాక్సాఫీస్ పరుగును కొనసాగిస్తుంది. మరీ ముఖ్యంగా తమిళనాడులో సినిమా డైరెక్ట్ తెలుగు వర్షన్తోనే అల్టిమేట్ కలెక్షన్ల రికార్డు నమోదు చేసింది అని చెప్పవచ్చు. తమిళనాడులో మెయిన్ ఏరియా అయిన చెన్నై ఏరియాలో బాహుబలి పార్ట్ 2 డైరెక్ట్ తెలుగు వర్షన్ కలెక్షన్ల విషయంలో ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డు లెవెల్లో 1.65 కోట్ల గ్రాస్ మార్కును అందుకొని సంచలనం సృష్టించింది. ఆ రికార్డు దరిదాపులో కూడా మరే తెలుగు సినిమా లేకపోవడంతో తర్వాత వచ్చినవన్నీ నాన్ బాహుబలి సినిమాలే అయ్యాయి. కానీ బాహుబలి తర్వాత డైరెక్ట్ తెలుగు వర్షన్తో చెన్నై ఏరియాలో ఏకంగా 1.65 కోట్ల గ్రాస్ మార్కును అందుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను అల్టిమేట్ రికార్డును నమోదు చేసింది. దాంతో ఇప్పటి నుంచి ఈ ఏరియాలో నాన్ బాహుబలి రికార్డులకు బదులు నాన్ మహేష్ బాబు రికార్డ్ అని చెప్పాలి అని విశ్లేషకులు భావిస్తున్నారు. 4వ వీకెండ్ వచ్చిన కలెక్షన్లతో కలుపుకొని 1.66 కోట్ల వరకు గ్రాస్ ని అందుకుంది ఈ సినిమా. లాంగ్ రన్ లో 1.7 కోట్ల లోపు బాక్సాఫీస్ కలెక్షన్లను చెన్నై ఏరియాకి గాను ఈ సినిమా సాధించే అవకాశం పుష్కలంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు కర్ణాటకలో తమిళనాడులో కెరీర్ బెస్ట్ రికార్డులతో దుమ్ములేపిన ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలోనూ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసింది. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.